నమస్కారం, వెల్కమ్ టు లా పాయింట్ ఛానల్. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసిన తర్వాత కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ కాపీ ఉచితంగా ఇస్తారని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముద్దాయికి కూడా, అంటే నిందితుడికి కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఉచితంగా పొందే హక్కు ఉందని తెలుసుకున్నాం కదా. అలాగే ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు నమోదు చేసిన 24 గంటలలోపు పోలీస్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారని తెలుసుకున్నాం. మరి ఆ అప్లోడ్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ఎవరైనా సరే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఏపీ పోలీస్ .gov.in అని కొట్టి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెబ్సైట్ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొత్త యూజర్ కాబట్టి ఈ పైన ఉంది చూసారా, తాళం గుర్తు పక్కన ఉన్న దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, మీ పేరు, మీ జెండరు, హౌస్ నెంబర్, అడ్రస్సు, సిటీ ఎక్కడ, సెక్యూరిటీ క్వశ్చన్స్, అలాగే పైన మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొత్తం వివరాలన్నీ ఎంటర్ చేసి మీకు నచ్చింది ఏదో ఒక లాగిన్ ఐడి, అంటే తర్వాత మీరు లాగిన్లోకి వెళ్ళటానికి ఉపయోగపడే విధంగా ఐడి ఒకటి క్రియేట్ చేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ క్యాప్చా కొట్టిన ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు జనరేట్ ఓటీపీ అని ఇక్కడ క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఆటోమేటిక్గా లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. నాకు ఆల్రెడీ లాగిన్ ఐడి ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ అయిన చూసారా చివరా, ఇక్కడ ఇక్కడ మీ యూజర్ నేమ్ కొట్టండి పైన, తర్వాత పాస్వర్డ్ కింద, ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఉందని చూసారా, అక్కడ పక్కన ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు పైన ఉన్న డ్రాప్ మెనూలో సిటిజన్ సర్వీసెస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో మీద మీరు వ్యూ ఎఫ్ఐఆర్ అనే చోట క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీరు డిస్ట్రిక్ట్ అని చూసారా, డిస్ట్రిక్ట్ అనే చోట విజయవాడ సిటీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ అని వచ్చే చోట భవనపురం పోలీస్ స్టేషన్ అని క్లిక్ చేసుకోండి. మీకు ఏ స్టేషన్ అయితే ఆ స్టేషను, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ డేటు, నేను ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ డేటు 1 జూలై 2019 అని ఎంటర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ తెలియకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నా రిజిస్ట్రేషన్ డేట్ అన్నా కొట్టచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ డేట్ తెలియకపోతే ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోద్ది, రెండులో ఏదో ఒకటి. నేను రిజిస్ట్రేషన్ డేట్ని క్లిక్ చేశాను, ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంటర్ చేయలేదు. ఆ తర్వాత కింద మీరు ఈ క్యాప్చా అనే ఉన్న చోట ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంటర్ చేయలేదు కదా, క్యాప్చా ఉన్న చోట మీరు క్యాప్చాని ఎంటర్ చేయండి. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ 1/7/2019 జూలై 1వ తారీఖున మీకు ఆ రోజు ఏ ఎఫ్ఐఆర్లు భవానీపురం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినాయో మొత్తం లిస్టు చూపిస్తుంది.
నేను మొదటగా ఉన్న ఎఫ్ఐఆర్ని ఇక్కడ నాకు అది కావాలి కాబట్టి నేను దాని మీద ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది చూసారా కింద ఎఫ్ఐఆర్ కింద డౌన్లోడ్ అని ఉంది ఆ డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఆ తారీఖులో ఎంటర్ అయిన ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ కింద డౌన్లోడ్ అవ్వటం అనేది జరిగింది చూసారా ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్ అయిన ఎఫ్ఐఆర్ కాపీని మీరు డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టినాను కాబట్టి ఇక నేను జేబ్యాక్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఈ విధంగా ఉంటుంది అందులో మొదట ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్లో ఏ రోజున ఏ తారీఖున నమోదు చేశారు క్రైమ్ నెంబరు తర్వాత కింద సెక్షన్స్ అదేవిధంగా కిందకు వచ్చిన తర్వాత మీకు కంప్లైంట్ ఎవరు చేశారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు వారి యొక్క పేరు వారి హస్బెండ్ నేమ్ ఫాదర్ నేమ్ తదితర వివరాలన్నీ అందులో ఉండటం జరుగుతుంది మీరు అలాగే నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్టయితే నెక్స్ట్ పేజ్లో మీకు కంప్లైంట్ దాని యొక్క బ్రీఫ్ ఏ విధంగా కంప్లైంట్ ఇచ్చారు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు అనేది అక్కడ కొంత వివరాలన్నీ అందులో నమోదు చేసి ఉంటాయి కింద సిగ్నేచర్ ఆఫ్ ది ఐఓ అలా వివరాలన్నీ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంటాయి ఈ విధంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీని పోలీస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్